నమస్కారం, కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు మధుకరెడ్డి. సద్గురు సేవాలాల జయంతి ఉత్సవంలో భాగంగా తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో గల సద్గురు సేవాలాల విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గిరిజన ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే సద్గురు సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. అదేవిధంగా గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసిందని, తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి సమాయత్తం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సయ్యద్ కుమార్ జలీల్, ఆర్డీఓ వేణుమాధవరావు, మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆధ్యాత్మిక గిరిజనులకు ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ గారి జన్మదినం సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, మీ నాట్యాలు చూడాలని పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉత్సాహం నిలుపుతున్నారు. ఎందుకంటే మీలో కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వులతో, అంటే మీరు అమాయకులు, మీకు ఇంకో విధంగా ఆలోచన తెలియదు. మీరు పొద్దున్న లేస్తే కష్టపడాలి, రావాలి, మీరు ఆటపాటలతో మీ పనులు మీరు చేసుకొని, మీరు చెప్పబెట్టుకొని మీ పిల్లలు, ఎందుకంటే ఇప్పుడిప్పుడు అక్షరాస్యత పెరుగుతుంది మీలో, కానీ గతంలో అక్షరాస్యత అనేది లేదు మీ దగ్గర. మరొక్కసారి సేవాలాల్ గారి 279వ జన్మదిన సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఈరోజు సంత సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల కోసం
మనందరం వచ్చేసి అందరికి నేను గమనిస్తున్నాను, మన ప్రభుత్వం తరపు నుంచి గౌరవ చీఫ్ మినిస్టర్ గారి కేసీఆర్ గారి తరపు నుంచి మన సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి ఉత్సవాలు జయంతులు గవర్నమెంట్ లెవెల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినారు మన సీఎం గారు. అందువల్లనే ఈరోజు మనమందరూ సంత సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ నడిపిస్తున్నాను. మన గుత్తిలో అనంతపూర్ జిల్లాలో జన్మించిన మన సంత సేవాలాల్ మహారాజ్ గారు అందరికీ అందరికోసం మన గురువుగా తయారైనాను మనం దానికి గౌరవిస్తూ ఈ రోజు అందరికీ మీ ముబారక్బాద్ చెప్తూ మన సలాములు. సేవలాల్ మహారాజ్ జయంతి ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్రంలో దేశమంతట కూడా 279వ జయంతి జరుపుకుంటున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంజారా భవన్ కూడా హైదరాబాద్ నగరంలో ఖరీదైనటువంటి ప్రాంతంలో ఇబ్బందులు బిడ్డలు ఆగిపోయినారు. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఇచ్చి కట్టుకోవడం జరుగుతున్నది. అప్పుడు మన కలెక్టర్ గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, వారు కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి సాక్ష్యం చేసే దాంట్లో కీలక పాత్ర మన కలెక్టర్ గారు ఉన్నారు. దీంతో పాటు ప్రతి తాండాలో కూడా ఎలక్షన్ల ముందు చెప్పినాడు ముఖ్యమంత్రి గారు, 500 జనాభా ఉన్నటువంటి తాండాలన్నీ సపరేట్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 500 జనాభా ఉన్న తాండాలన్నీ మన తాండాలు తీసుకుంటే 50 నుంచి 53 వరకు కూడా పెద్ద ఎత్తున పశ్చిమ మండలంలో పెద్దగుడి మండలంలో కూడా 500 జనాభా ఉన్నటువంటి తాండాలన్నీ సపరేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా పేదలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇది పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రేపు ముందు ముందు కూడా పెద్ద ఎత్తున పేదలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో మరి ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో ఎస్టీలు కానీ దళితులు కానీ 3 ఎకరాలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రేపు ముందు ముందు కూడా స్పెషల్గా తాండాలకు ప్యాకేజ్ ఇచ్చి మనకు బశ్రవాద్ కానీ పెద్దలు కానీ మరి ఎవరో కొన్ని కొన్ని తాండాలు ఉన్నాయి, ఈ తాండాలను తప్పకుండా మరి ప్రతి తాండా కూడా రోడ్డు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి తాండాలు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస అవసరాలు తాండకు రోడ్డు ఉండాలి, తాండకు నీళ్ళు ఉండాలి, తాండాలలో స్కూల్ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పుకుంటూ మరి అవకాశం ఇచ్చి అందరు నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విష్ణు మండలంలో